ప్రస్తుతం ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను నడుపుతున్నాం అనేటువంటి విశ్వాసం నీలో నీకుంటే ఇలాంటి చర్యలు కరెక్టా కాదా అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకున్న బాధ్యత నీ మీద లేదా అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే విమర్శిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో కొడుకు మరి అదే విధంగా తాను ఈ యొక్క మాధ్యమాల ద్వారా ఆయన కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని ఆసరాగా తీసుకొని కక్ష సాధింపు పెంచుకొని ద్వేషం పెంచుకొని మీరు ఏదో రకంగా హింసించాలనేటువంటి భావన సరైందా ఒకవేళ ఎవరైనా తప్పు చేశారు తప్పు చేసింటే చట్టబద్ధంగా కొన్ని విధానాలు ఉన్నాయి ఒక మాజీ మంత్రులకో లేదా ఒక ప్రజాస్వామ్యంలో చేసేటువంటి నేరం ఏంటి అనేటువంటిది ఏంటి గంజాయి స్మగ్లింగ్ చేశారా లేదా ఏదైనా హత్య ప్రయత్నం చేశారా హత్య నేరం చేశారా లేదా దోపిడీ చేశారా మరి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఒక రాజకీయ పరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో మహిళలు చిన్నపిల్లలు పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరూ కూడా భయాందోళనకు గురికారా అంటే మానసిక క్షోభ పెట్టి భయం పెట్టి రాజ్యం ఏలాలనేటువంటి భావన ప్రజాస్వామ్య ముఖ్యమంత్రులకు ఎవరికైనా ఆలోచన వస్తుందా కేవలం రాజ్యాంగేతర శక్తులుగా భావించే వ్యక్తులు అరాచకం రాజకీయ పోకడలతో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా నియంతృత్వం పాలన చేయాలనే వ్యక్తులకు తప్ప ప్రజాస్వామ్య ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ ఆలోచన రాదు ఇది సరైన పంతా కాదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా తమరు ఉన్న కాలం 3.5 సంవత్సరాల్లో అచ్చెన్నాయుడు ఒక మాజీ మంత్రిని అదేవిధంగా కొల్లు రవీంద్ర ఒక మాజీ మంత్రిని దేవినేని ఉమ లోకేష్ బాబు మాజీ మంత్రి అంటే మిగిలిన మాజీ మంత్రులందరూ కూడా టార్గెట్ పెట్టుకొని మీరందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడకూడదు అసలు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనేటువంటి భావన సరైన పంతానా మరి అదే ఆలోచన నిక్కచ్చగా మీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే లేదు ఎవరికైనా సరైనటువంటి విధానం ఇది ఒక్కటే చట్టాన్ని నిష్పక్షపాతంగా నిక్కచ్చగా అమలు చేస్తాం అనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దుర్మార్గంగా బజారులో ఉన్నటువంటి సామాన్య వీధి రౌడీలు కూడా మాట్లాడలేని ఉపయోగించడానికి వీలు కాని భాషనే మీరు కొత్త భాషం చెప్పి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని కుటుంబాన్ని రకరకాలుగా మరి మానసికంగా హింసించేటువంటి ధోరణిలో దుర్భాషలాడారు మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మరి వాళ్ళకు ఒక చట్టం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సద్విమర్శలు చేసి ప్రభుత్వం మీద విమర్శ చేస్తే వారికి మరో రకమైనటువంటి విధానం దేనికి ఈ ఈ విధమైనటువంటి ఆలోచన విధానానికి వచ్చారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శం చేసుకోవాలి ఎందుకంటే ఇదొక ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైనటువంటి ఒక సందేశంగా దుశ్చర్యగా మనం అందరూ కూడా భావించాలి వయన పాత్ర భార్య మాట్లాడుతూ ఉంది అర్ధరాత్రి అప్పుడు 3 గంటలప్పుడు వచ్చి తలుపులు తగులు కొట్టి లోపలికి ప్రవేశించారని అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఏమైనా పారిపోతాడా లేదా ఏమైనా ఏ కింగ్ఫిషర్ విజయమాల్యానో లేదా దావూద్ ఇబ్రాహీం లాగో ఇతరుల మాదిరి ఇతర దేశాలకి పారిపోయేటువంటి వ్యక్తి మీరు ఉదయంగానే పగలుగానే పిలిపించి అరెస్ట్ చేసుకుంటే తప్పులేదు మీకు ఒకవేళ మీరు అనుకున్నటువంటి శిక్షలకు ఆయనకు అనుభవిస్తుందంటే ఆ విధంగా కాకుండా భయంకరమైనటువంటి పరిస్థితి కల్పించి ఆ ఉత్తరాంధ్రలో ఆ ప్రాంతాల్లో కూడా ఈ విధంగా పారా హుషార్ ప్రభుత్వం చట్టం మా చేతిలో ఉంది చట్టాలు అంతా కూడా మాకు చుట్టమే మేము పోలీసుల ద్వారా మీకు ఈ విధమైనటువంటి అణగదొక్కే కార్యక్రమం చేస్తాం అని చెప్పి ఒక భయంకరమైనటువంటి వాతావరణం కల్పించడంలో నే మాత్రమే ఇది చేశారని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచిస్తున్నా మీరు ఒక రాజశేఖర రెడ్డి కుమారునిగా ఉన్నప్పుడు ఒక తనయుడిగా తన రాజశేఖర రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో పోతున్నటువంటి వ్యక్తిగా నీ పరిపాలనలో మరి జరిగేటువంటి ఈ విధమైనటువంటి దుశ్చర్యలు కానీ దీనికి కానీ నీ ఆదేశం లేకుండా నీ అనుమతి లేకుండా నీ కనుసైగలు లేకుండా పోలీస్ అధికారులు చేసేటువంటి ధైర్యం ఉందా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా మీ సలహాదారులు కానీ లేదా మీ అనుంగులు కానీ ఎవరైనా చేయాలంటే మరి ఈ విధమైన ఉండించాలి అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద దాడులు చేయడం అదేవిధంగా ఇతరత్ర ప్రజాస్వామ్యంలో బహిరంగ సభలు పెట్టాలంటే అనుమతి ఇవ్వకుండా పోవడం వేరే వాళ్ళకైతే యాక్ట్లు అడ్డం చెప్పడం ఈ యాక్ట్ ఉంది 30 యాక్ట్ ఉంది 33 ఉంది రకరకాల యాక్ట్లు అడ్డం ఉన్నాయి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి చెప్తున్నారు అంటే మీకు కావాలనుకున్నప్పుడు యాక్ట్లు తొలగించడం మళ్ళీ అనుమతి ఇవ్వడం అదే ఇతరులు ఎవరైనా సభలు పెట్టాలనుకుంటే యాక్ట్లు పెట్టడం అంటే అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఆయుధంగా మలుచుకొని యథేచ్ఛగా
మరు చట్టాన్ని మీరు దుర్వినియోగం చేయడం తప్ప వేరే ఏమీ కాదు. ఈ విధమైనటువంటి ఆలోచనతో పోవడం ప్రజాస్వామ్యానికి మనుగడకి నిజంగా ముప్పుగా వాటిల్చినటువంటి పరిస్థితి గమనించాలా నేను ఈరోజు